వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి నిత్యావసర వస్తువులు అధిక ధరలను పెంచుకుంటూ సామాన్య ప్రజలపై అధిక ధరల భారం పంపుతున్నారని తెలుగుదేశం కార్యకర్త రామానాయుడు మండిపడ్డారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం బాక్రాపేట నందు బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిత్యావసర సరుకుల ధరలు పెంచడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటయ్య దస్తగిరి పాల్గొన్నారు. అందరికీ వందనములు. ఇక్కడ ఉన్న ప్రజలకందరికీ వందనములు. కానీ ప్రజల మీ అందరికీ తెలిసిందే, తెలియజేయడం లేదు. ఈ యొక్క ప్రభుత్వాలలో జరుగుతున్న అన్యాయాలు, ఘోరాలు, నేరాలు ఇన్ని జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి కనుక ప్రజానీకం ఇక మిమ్మల్ని తెలుసుకోలేకున్నారు. అదే అయినా మన ప్రభుత్వాలలో ఈ యొక్క ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి పనులు, సహాయ పనులు, ప్రజానీకానికి ఏం కావాలో పనులు అన్నీ సరిచేస్తానని చెప్పేసి వాగ్దానం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అయినా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా ఇంత ముందుంచులోనే ఉంటారు. కానీ వెనుకొచ్చి అనేది ఎప్పటికీ రాదు. అయినా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పటికైనా కనుక ముందుంచులోనే ఉంటుంది. ఇక ప్రజలకందరికీ వేలు చేస్తానని చెప్పేసి వాగ్దానం చేస్తున్నాడు. జిల్లాలలో జరుగుతున్న ఈ యొక్క విద్యా వస్తువులు ఎక్కడ విద్యా కనుక పశువుల జాతి గురించి ప్రజలందరికీ ఉద్యోగం వచ్చి ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వాలలో ఇంత అన్యాయంగా జరుగుతున్న ఈ యొక్క ప్రభుత్వం ఏం చేయలేకపోతున్నారు. అయినా ఈ యొక్క ప్రభుత్వంలో అన్యాయంగా ప్రభుత్వంలో ఇక మిశ్రాలు వస్తువులు, వసూలు ఛార్జీలు, కరెంటు బిల్లులు అయినా అతికి మించిపోతున్నాయి. అతికి మించినా కనుక ప్రజానికి కష్ట అర్థ కష్టాలలో ఉన్నా కనుక ఈ యొక్క బిల్లులు తగ్గేటట్టుగా సూచనలు లేవు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే అన్ని ప్రభుత్వాలు అన్ని వస్తువులు తగ్గుతాయని చెప్పేసి భావిస్తున్నాము. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మా యొక్క బిల్లులు కానీ, కరెంటు బిల్లులు కానీ, బస్ ఛార్జీలు కానీ, ఏదైనా కానీ మిశ్రాలు వస్తువులు కానీ ప్రజలకందరికీ మేలు జరుగుతుందని చెప్తున్నాను. ఆయన తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పటికైనా ముందంచులోనే ఉంటారు. కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఏకంగా వదులుతారని చెప్పేసి నేను చెప్తున్నాను.